సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో అభిమానించే లీగ్ ఐపీఎల్. ఇది ప్రతి సీజన్లో ఐపీఎల్ ఆడియన్స్ను అలరిస్తూ ఉంటుంది. ఇక ఆటగాళ్ళు అయితే ప్రతి సీజన్లో కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు. బౌలర్స్ బ్యాటర్స్ పోటో పోటీగా రికార్డుల వేట కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఐపీఎల్లో ఇప్పటిదాకా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ డ్వాన్ బ్రావో ఉన్నాడు. ఐపీఎల్లో 161 మ్యాచ్లు ఆడిన బ్రావో 183 వికెట్లను తీసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ నుండి అతను రిటైర్ అవ్వడంతో అతని రికార్డును బద్దలు కొట్టే బౌలర్ ఎవరా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో బ్రావో కీలక పాత్ర వహించాడు. ఎప్పుడు వికెట్లు కావాలన్నా కూడా సిఎస్కే కెప్టెన్ ధోని అతని వైపు చూసేవాడు. సరైన సమయంలో వికెట్లు తీసి చెన్నైకి అనేక విజయాలు అందించాడు. ఐపీఎల్ కెరీర్లో 183 వికెట్లు పడగొట్టిన ఈ స్టార్ ఆల్రౌండర్ బెస్ట్ బౌలింగ్ 22 పరుగులు ఇచ్చే 4 వికెట్లు పడగొట్టడం. ఇక ఐపీఎల్ 4 వికెట్లను 2 సార్లు పడగొట్టిన బ్రావో 8.38 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం ఉన్న బౌలర్లలో వచ్చే సీజన్లో కూడా బ్రావో రికార్డు పదిలంగానే ఉండేలా కనిపిస్తోంది. అత్యధిక వికెట్లు సాధించిన వారిలో బ్రావో మొదటి స్థానంలో ఉండగా లసిత్ మలింగా 170 వికెట్లతో రెండవ స్థానంలో, అమిత్ మిశ్రా 166 వికెట్లతో మూడవ స్థానంలో, యజ్వేంద్ర చాహల్ 166 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. వీరిలో యజ్వేంద్ర చాహల్ మాత్రమే ఐపీఎల్లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. దాంతో ఇతనికి మాత్రమే బ్రావో రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. వచ్చే ఐపీఎల్ సీజన్లో మరో 17 వికెట్లను చాహల్ పడగొడితే బ్రావో రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. గతంలో ఆర్సీబీ బౌలర్ గా ఆడిన చాహల్ 2022 నుండి రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు ఆడుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.